అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నహ్మదుహు వనుసల్లి అలా రసూలిహిల్ కరీం, అమ్మా బాద్. ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. సోదరులారా, ఈరోజు మనము చిన్నపిల్లలకు నరదృష్టి నుండి రక్షణ కొరకు దువా అనేది మనం తెలుసుకుందాం. సోదరులారా, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి దువా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు చెప్పినటువంటి దువా అన్నమాట. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన యొక్క మనవళ్లకు, అంటే హజరత్ హసన్ రజియల్లాహు తాలాను గారు మరియు హజరత్ హుసేన్ రజియల్లాహు తాలాను గారు, వాళ్ళిద్దరికీ కూడా ఈ దువా పఠించి ఆ తర్వాత ఆ ఇద్దరి మీద ఊదేవారు అనమాట అండి. సోదరులారా, ఈ దువా చాలా గొప్ప దువా అనమాట. ఎంత గొప్ప దువా అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకరోజు చాలా టెన్షన్లో ఉంటారనమాట, చాలా టెన్షన్లో ఉంటారు. ఆ సమయంలో హజరత్ జిబ్రయీల్ అలైహి సలాతు వసలాం గారు, అంటే దైవదూత అనమాట, అన్ని దైవదూతల్లో పెద్ద దైవదూత హజరత్ జిబ్రయీల్ అలైహి సలాం గారు, ఆయన హజరత్ జిబ్రయీల్ అలైహి సలాం గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారనమాట, ప్రవక్త గారు ఏంటి ఇంత టెన్షన్లో ఉన్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతుంటే, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ జిబ్రయీల్ అలైహి సలాతు వసలాం గారితో ఏమంటారంటే, నేను చాలా టెన్షన్లో ఎందుకున్నానంటే, ఈరోజు నా యొక్క మనవళ్లకు ఒంట్లో బాగోలేదు, అందుకని నేను చాలా టెన్షన్లో ఉన్నానని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ జిబ్రయీల్ అలైహి సలాతు వసలాం గారితో చెబితే, హజరత్ జిబ్రయీల్ అలైహి సలాతు వసలాం గారు ఏమంటారంటే, అవును, నేను అల్లాహ్ తబారక్ వ తాలా దగ్గర నుంచి ఒక దువా తీసుకుని మీ ముందుకు రావడం జరిగింది, అల్లాహ్ తబారక్ వ తాలా నన్ను ఈ దువా ఇచ్చి మీ వద్దకు పంపడం జరిగింది అని చెప్పేసి హజరత్ జిబ్రయీల్ అలైహి సలాతు వసలాం గారు చెప్తారనమాట. ఆ తర్వాత ఏమంటారంటే, ఈ దువా చాలా గొప్ప దువా. ఎంత గొప్ప దువా అంటే, హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం గారు ఆయన యొక్క కుమారులకు, ఎవరికి, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం మరియు హజరత్ ఇస్హాక్ అలైహిస్సలాం గారు, వీళ్లకు ఇదే దువా పఠించి వాళ్ళిద్దరి మీద దమ్ చేసేవారు, అంటే ఊదేవారు అని చెప్పేసి హజరత్ జిబ్రయీల్ అలైహిస్సలాం గారు చెప్పారనమాట. అయితే సోదరులారా, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత గొప్ప దువా అని. ఎందుకంటే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వసలాం గారు ఈ దువాని వాడారు, అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి హజరత్ జిబ్రయీల్ అలైహిస్సలాం గారు వచ్చి, ఆ తర్వాత హజరత్ జిబ్రయీల్ అలైహిస్సలాం గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ దువా అనేది నేర్పడం జరిగింది. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఎంత గొప్ప దువా అని. అయితే అలాంటి దువా తీసుకుని నేను మీ ముందుకు రావడం జరిగింది. సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద గమనించండి. ఉయీదుకుమా బికలిమాతిల్లాహి తామ్మతి మిన్ కుల్లి షైతాని వహమ్మతి వమిన్ కుల్లి ఐనిల్లామ్మ. సోదరులారా, ఈ దువా యొక్క తర్జమా ఏమిటంటే, మై తుమ్హారే లియే పనాహ్ మాంగతా హూ అల్లాహ్ కే పూరే కలిమాత్ కే జరియే హర్ శైతాన్ ఔర్ హర్ జహరీలే జానవర్ సే ఔర్ హర్ నుక్సాన్ పహచానే వాళ్ళీ నజరే బద్ సే. అంటే దీని యొక్క తర్జమా మనం తెలుగులో చూసినట్లయితే, నేను మై తుమ్హారే లియే పనాహ్ మాంగతా హూ, అంటే నేను మీ కొరకు అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను ఈ కలిమాత్ ద్వారా, అంటే ఇప్పుడు చదువుతున్నాను కదా ఈ ఆయతుల ద్వారా అని చెప్పేసి దీని యొక్క అర్థం అనమాట అండి. దేని గురించి శరణు వేడుకుంటున్నారండి, హర్ శైతాన్ ఔర్ హర్ జహరీలే జానవర్ సే, అంటే అన్ని రకాల శైతాన్ నుండి మరియు అన్ని రకాల జహరీల జానవర్, అంటే విషపూరితమైనటువంటి జంతువుల నుండి అని చెప్పేసి దాని యొక్క అర్థం. అదేవిధంగా హర్ నుక్సాన్ పహచానే వాళ్ళి నజరే బత్సే, అంటే అన్ని రకాల నష్టం కలిగించేటువంటి చెడు చూపు నుండి అని చెప్పేసి దీని యొక్క అర్థం అనమాట తెలుగులో చూసినట్లయితే. సోదరులారా, ఈ దువా చాలా మంచి దువా అనమాట. అందుకని సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క పిల్లలకు, మనవళ్లకు, ఎవరైనా సరే చిన్నపిల్లల మీద ఊదాలంటే ఈ దువా పఠించి ఆ తర్వాత పిల్లల మీద ఊదినట్లయితే, ఇన్షా అల్లా ఖచ్చితంగా నరదృష్టి నుండి ఆ వ్యక్తి, ఆ చిన్నపిల్లలు రక్షించబడతారనమాట. ఎందుకంటే సోదరులారా, ఆ తర్వాత హదీసు పుస్తకంలో మనం చూసినట్లయితే, అదే హదీసుల తర్వాత ఏముందంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ దువాని పఠించి ఆ తర్వాత హజరత్ హసన్ మరియు హజరత్ హుసేన్ రజియల్లాహు తాలా అన్హుమా గారి మీద ఊదిన వెంటనే ఆ పిల్లలు లేచి ఆడుకోవడం మొదలు పెట్టారు అని చెప్పేసి హదీస్ పుస్తకాల్లో మనకు దొరుకుతుంది. దాని గురించి సోదరులారా, చాలా మంచి దువా అనమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. సోదరులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సోదరులారా, ఇప్పుడు దాకా ఎవరైతే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ మీద ప్రెస్ చేయండి. అదేవిధంగా సోదరులారా, మీకు ఇస్లాం ధర్మంలో ఎటువంటి సందేహం ఉన్న కింద కమెంట్ బాక్స్లో రాయండి. వాఖిరు దావానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.